తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. డ్రీమ్ రియాలిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో రియల్ ఎస్టేట్ అవార్డు 2021 ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ భూమిని నమ్ముకున్న వారు ఎప్పటికీ నష్టపోరని అన్నారు. ప్రజలు ఇప్పుడిప్పుడే భూములపై పెట్టుబడులు పెడుతున్నారని చెప్పారు. అనంతరం మాజీ ఎంపీ మురళీమోహన్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ 2021 రియల్ ఎస్టేట్ అవార్డును అందజేశారు. అలాగే ఎస్ఎస్ రాజుకు యంగ్ అచీవర్ రియల్ ఎస్టేట్ అవార్డుతో పాటు మరో 10 మందికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టి సతీష్ కుమార్, ఎన్ శేషు కుమారి, ఆర్ స్వామినాయుడు, విఆర్ మగులూరి పాల్గొన్నారు. ఎంత కష్టపడి 4 గంటల ట్రాఫిక్ తో వచ్చారంటే నిజంగా ఆ రోజు తలుచుకుంటే ఈ రోజుకి నేను అడుగు పెడుతున్నా అంటే నాకు ఎక్కువ వారు ఆ రోజు కష్టపడి వచ్చినది ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. వారు అడుగు పెట్టిన ఈ స్థలము, ఈ ఆఫీస్ ఏదైతే ఉందో ఖచ్చితంగా దీన్ని ముందు ముందు ఉండనే ఉండదు. ఈ ముగ్గురిని గుర్తు చేసుకున్న రోజున అంటర్స్ అందరు కూడా ఈ వేదిక మీద ఉండడం నిజంగా భూమి అనేది ఎంత గొప్పది. తల్లిని, భూమిని, గోమాతని మనము బ్రతుకునంత వరకు మర్చిపోలేము. అందరికీ తెలుసు ఈ మూడు మనకి ఎప్పుడు అన్యాయం చేయము, మనకు బ్రతుకునిస్తాయి, బ్రతుకు దేవుని మనకి సత్యంగా తెలుసు. అయినప్పటికీ ఇందాక మురళీమోహన్ గారు చెప్తున్నారు ఏమని అంటే మనం మార్కెటింగ్ వాళ్ళు కూడా లేకుండా మనం చేసుకోవచ్చు అని. నిజంగా మార్కెటింగ్ లేకుండా చేయడము అనేది మార్కెటింగ్ అనేది ఉండాలి. సేమ్ టైం ఏంటి అంటే వాళ్ళు చెప్పిన మీకు గుర్తుండొచ్చు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నేను చెప్పింది ఇది ప్రజల మీద పోరాటం కాదు, పాలకుల మీద పోరాటం. ప్రజలు అన్నదమ్ములాగానే ఉంటాము. హైదరాబాద్ అనేది తెలంగాణ అనేది అందరిది, అందరం కలిసి ఉంటాం అని చెప్పి ఆ రోజు అన్ని తెలంగాణ వస్తే నష్టాయిపో, గొడవలు వస్తాయి, మత కళాలు వస్తాయి, భూముల రేట్లు మొత్తం పడిపోతాయి, కరెంటే ఉండదు, సింహ చీకటి అయితే. ఇప్పుడు తెలంగాణ అనేది భారతదేశంలో ఏ స్థాయికి వచ్చేసిందో అందరికన్నా ఎక్కువ ఈ ఉన్నోళ్ళు అందరూ తెలుసు. మా అన్న ముదిమోనందరికి ఇంకా బాగా తెలుసు. ఆయన మద్రాసు కూడా చేస్తున్నాడు, ఇంకెక్కడ చేసినాడు కూడా. అన్నిటికన్నా ఆయన తృప్తి ఇచ్చిందంటే హైదరాబాద్ ఇక్కడ గాలి, వాతావరణం, మనుషుల ప్రేమ, భరోసా. ఇలా ప్రపంచంలో ప్రపంచం మొత్తానికి సగం మంది జనాభాకు వ్యాక్సినేషన్ ఎక్కడి నుంచి పోతుందంటే హైదరాబాద్ మెడికల్ 50-45% ప్రపంచ జనాభాకు అన్ని